పరం మహాశాంతి సహన శక్తి అనగా ఏమి సహనం అంటే నిగ్రహం నిగ్రహాన్ని పాటించడాన్ని సహన శక్తి సహనం అంటారు కష్టంగా ఉన్నప్పుడు ఉద్రేకాన్ని దాటవేసి బాధను అధిగమించడమే సహనం సహనంగా ఆలోచించే వారికి సమస్యలు కూడా దూరం అవుతాయి ఎంత పెద్ద సమస్య అయినా కూడా కొన్ని కొన్నిసార్లు సహనంగా ఆలోచిస్తే పరిష్కారం అయ్యే తేరుతుంది భూదేవి ఎంత సహనంతో ఉంటుంది తన సహనంతో ఉండడం వల్లనే కదా సమస్త జీవులకు జీవనాధారమై మనందరినీ మోస్తూ మనందరినీ రక్షిస్తుంది అలాగే ఒక్క సహనశీలతతోనే మనకిష్టమైన వారిని ఒక్కరినే ధ్యానించి 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 సహనంతోనే గెలుసుకోగలం మన పట్ల ఒకరు విశ్వాసం ఏర్పరచుకున్నాక దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి మనమేమీ శ్రమించనక్కర్లేదు ఎందుకంటే మన వ్యక్తిత్వమే మనకు ఆ గుర్తింపు తెచ్చిందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు అదే మన చిరునవ్వుకి కారణం కూడా అదే ఒక పెద్ద పునాది మనిషికి కుంగిపోని కుప్పకూలని కొండంత అండగా బలాన్ని ఇస్తుంది కొంతమంది తాము నమ్మిన దాని పట్ల పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉంటారు ఆ ఒక్కరిపైనే పూర్తిగా ధ్యాసం ఉంచుతారు ఆ ఒక్కరిని తప్పకుండా గెలిచే తీరుతారు అది భగవంతుడైనా మనుషులైనా సరే అననుకూల పరిస్థితులు ఎదురైనా అనగా మనకు అనుకూలంగా లేకపోయినా అటువంటి పరిస్థితులు ఎదురైనా సరే తొణకరు వెనకరు భయపడరు చెక్కు చెదరరు ఎంతకాలమైనా ఆ ఒక్కరినే తలుచుకుంటూ జీవించేస్తారు సత్యమైన ప్రియమైన వారి మీద మనకున్న ప్రేమ భరోసా నమ్మకం ఆత్మీక బలాన్ని ఇస్తుంది ఈ జీవితం ముగిసిపోవచ్చు కానీ ఆత్మీక బలం మాత్రం తగ్గదు జీవితం అనంతరం కూడా ఆ ఒక్కరిలోనే లయమైపోతుంది కాబట్టి సహనంలోనే సంతోషం దాగి ఉంటుంది సహించడం నేర్చుకుంటే మన ప్రతి పనిలో విజయం మన సొంతం అవుతుంది సహనం చేదుగా ఉండొచ్చు కానీ దాని ఫలితం మాత్రం మధురంగా తీయగా ఉంటుంది సహన శక్తి అంత గొప్పది కాబట్టి కొన్ని కొన్ని సార్లు సహనంగా ఉంటూ కొన్ని కొన్నిసార్లు సాక్షిగా చూస్తూ కొన్ని కొన్నిసార్లు మనలో మనమే ధైర్యాన్ని నింపుకుంటూ ఆత్మిక శక్తితో సహన శక్తితో సహనంగా ఉంటూ నిగ్రహాన్ని పాటిద్దాం పరం మహాశాంతి